ब्रेकिंग చూస్తున్నాం లాబియస్ట్ విజయ్ కుమార్ స్వామి ముఖ్యమంత్రి జగన్ కలిసినటువంటి విషయాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ధృవీకరించారు సో ఆయన ప్రత్యేకంగా విమానంలో వచ్చి మరి కలిసారు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు అయితే ఆ విమానం ఎవరిది లేకపోతే ఆయనతో పాటు వచ్చినటువంటి వారెవరు వారికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అనేటువంటి అంశాలను ఆయన ప్రస్తావిస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఆయన కలవడం లేదా సుబ్బారెడ్డి చెప్తున్నటువంటి వాదనని అయితే మాత్రం ప్రతిపక్షాలు తప్పుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో సాధారణ సమయంలో స్వామీజీలు కావొచ్చు లేదా పెద్ద పెద్ద అర్చక స్వాములు కావొచ్చు వారందరూ రావడం ఎవరైతే పాలకుల్ని కలవడం వారిని ఆశీర్వదించడం అలాంటివనేటివి సహజంగా జరుగుతూ ఉంటాయి వాటికి సంబంధించినటువంటి ఫోటోలు కావొచ్చు వీడియోలు కావొచ్చు రిలీజ్ కూడా చేస్తూ ఉంటారు సో ఈ విధంగా వచ్చి వారు ఆశీస్సులు అందించారు అనేటువంటిది కానీ ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రత్యేకంగా మైసూర్ నుంచి మరి వచ్చి కలిశారు అంటే అది కేవలం ఆశీర్వాదం కోసమేనా లేకపోతే వారి ద్వారా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి అనే దానిపైన చర్చ జరిగింది అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారుతోంది దీనికి సంబంధించి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి మాత్రం తనదైన భాష్యాన్ని కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ను కూడా మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాటి తెలుసుకుందాం రామారావు గారు చెప్పండి ఏంటి అసలుకి టీటీడీ చైర్మన్ చెప్తున్నారు కేవలం ఆశీర్వాదం చేస్తే కూడా లేదా వారు వచ్చి కలవడం కూడా తప్ప అనేది ఆయన వాదన శ్రీహరి గారు టీటీడీ చైర్మన్ వైవై సుబ్బారెడ్డి ఈరోజు మిస్టరీ లాబీయిస్ట్ అని చెప్పి నిన్నటి నుంచి ఆంధ్రజ్యోతిలోను ఏబిఎన్లో వస్తున్న కథనాలను దాదాపుగా ధృవీకరించారు పైగా వాళ్ళిద్దరూ కూడా ఎవరు నవయుగ చైర్మన్ విశ్వేశ్వరరావు గారి కుమారుడు చింతా శశిధర్ అదేవిధంగా ఇతను లాబీయిస్ట్ గురూజీ విజయ్ కుమార్ గురూజీ కూడా నేరుగా తాడేపల్లి ప్యాలెస్కి వచ్చారు అని చెప్పి ఆంధ్రజ్యోతిలోను ఏబిఎన్లో వచ్చిన కథనాలు నిజమేనని చెప్పి టీటీడీ చైర్మన్ వైవై సుబ్బారెడ్డి మాత్రం ధృవీకరించేశారు కేవలం ఆశీర్వచనం ఇవ్వటం కోసమే వచ్చారు అని చెప్పి ఆయన చెబుతున్నారు దీంతోపాటు మీకైతేనేమో మా ఆశీర్వాదాలు మేమైతేనేమో లాబింగ్ రాజకీయం కోసం అని చెప్పి మీ ఎల్లో మీడియా అంటూ కూడా కొద్దిసేపు అక్కసు వెళ్ళగక్కారు పైగా మార్గదర్శికి సంబంధించిన విషయాన్ని సెటిల్ చేస్తున్నారా అని చెప్పి ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా వేశారు కానీ ప్రతిపక్షాలు మాత్రం టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి వాదనను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించడం లేదు ప్రధానంగా ఆశీర్వచనం ఇవ్వటం కోసం వస్తే ఉదయం 11:41 గన్నవరంలో ల్యాండింగ్ అయిన విమానం అక్కడి నుంచి నేరుగా తాడేపల్లి ప్యాలెస్కి రావడానికి ఒక అరగంట పడుతుంది అక్కడి నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ప్యాలెస్లో ఉండి ఆశీర్వచనం ఇచ్చారా 6 గంటల పాటు ఆశీర్వచనం ఇవ్వడానికి 6 గంటల సమయం పడుతుందా అని ప్రశ్నిస్తున్నారు విజయవాడలో వేరే కార్యక్రమానికి వస్తున్నారు కాబట్టి సీఎంకు కూడా ఆశీర్వచనం ఇవ్వాలి వెళ్ళాలి అని చెప్పి తానే చెప్పానని చెప్తున్నారు బట్ టీటీడీ చైర్మన్ మాత్రం ఆ రోజు లేరు కానీ విజయవాడలో వేరే కార్యక్రమానికి వస్తే ఉదయం అక్కడి నుంచి గన్నవరంలో ల్యాండ్ అయ్యి తాడేపల్లి ఇంటికి వెళ్ళి తిరిగి సాయంత్రం టేక్ ఆఫ్ అయ్యేదాకా అంటే 6:58 ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అప్పటిదాకా అక్కడే ఉండి విజయవాడలో వేరే కార్యక్రమానికి ఎందుకు వెళ్ళలేదు అనేది కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి ఓకే టీటీడీ చైర్మన్ చెప్పినట్టు ఆయన చాలా మంచి గురూజీ ఆయనకి అందరితో పరిచయాలు ఉన్నాయి అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఈరోజు ఫోటోలు ఏబిఎన్లో కూడా ఫోటోలు వచ్చినాయి అందువల్లనే ఆయనకి ఆ పరపతి ఉంది అని చెప్పడంతో పాటు ఆయన మంచి గురూజీ అని కూడా సర్టిఫికేట్ ఇచ్చారు అయితే మంచి గురూజీ తాను కూడా ఎప్పటి నుంచో ఆయన దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి రాజకీయాలు లేకపోతేనేమో మత విశ్వాసాలు తర్వాత నమ్మకాలు ఇవన్నీ ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు వెళ్ళొచ్చు దాన్ని ఎవరు కూడా కాదనరు కానీ టీటీడీ చైర్మన్గా ఉన్న వైవై సుబ్బారెడ్డి ఒక స్వామీజీని నేరుగా దేవస్థానంలోకి వెళ్ళా తీసుకువెళ్తారు అని చెప్పి కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి దేవస్థానంలోకి తీసుకువెళితే ఆ విధంగా తీసుకువెళ్ళొచ్చా పైగా వివిఐపీలు ఎవరైతే ఉన్నారో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేకపోతే మాజీ రాష్ట్రపతి అదేవిధంగా స్పీకరు లోక్సభ స్పీకరు వీళ్ళు వచ్చినప్పుడు నేరుగా ఎలా వెళ్ళగలిగారు వాళ్ళు రమ్మన్నారా లేకపోతే టీటీడీ చైర్మన్కి ఉన్న సాన్నిహిత్యంతో లోపలికి వెళ్ళారా అనేది కూడా తేలాల్సి ఉంది అని చెప్పి దీనిపై కూడా స్పష్టత ఇవ్వాలి సహజంగా ఎవరైనా వీఐపీ మార్గదర్శకత్వం చూస్తుంటాం టీటీడీ అధికారులు లేదా టీటీడీ పాలకులు అర్చక స్వాములు వచ్చి వారికి స్వాగతం పలకడం లేదా వారి స్థాయిని బట్టి వారికి ఉన్నటువంటి ప్రోటోకాల్ను బట్టి వారికి పూర్ణ కుంభ స్వాగతం కావచ్చు లేదా వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ దగ్గరుండి మరి విజయ్ కుమార్ గురూజీ వారందరికీ వివరిస్తున్నట్లుగా అక్కడ ఆ ఫోటోలు చూస్తే సో తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా అంటే ఏంటి అసలుకి ఆయన అంతలా వారితో ఉన్నటువంటి సాన్నిహిత్యమా లేకపోతే ఆయన్ని కావాలని వీరు తీసుకొని వచ్చి ఇవన్నీ చేస్తున్నారా ఏంటి అసలుకి
ఈ మిస్టరీ లాబీయిస్ట్ కూడా మనం చూసాం ఈ రోజు ఆంధ్రజ్యోతిలో కానీ ఏబిఎన్లో వచ్చిన కానీ ఫోటోలు కానీ మనం చూస్తే టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే ధ్వజస్తంభం వద్ద అక్కడ ఆయన రాష్ట్రపతికి లోక్సభ స్పీకర్కి తర్వాత మాజీ రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో రామ్నాథ్ కోవింద్కి వీళ్ళందరికీ కూడా అక్కడ ఏదో చెబుతున్నట్టు ఆ తర్వాత రంగనాయక మండపంలో కూడా వాళ్ళకిచ్చే ఆశీర్వచనం సమయంలో దంపతులకిచ్చే ఆశీర్వచనం సమయంలో కూడా ఆయన వెనకనే ఉండటం తర్వాత ఆలయం నుంచి బయటకు వచ్చి మాడవీధుల్లో ఫోటో దిగే సమయంలో కూడా ఈయన పక్కనే ఉండటం ఇవన్నీ చూస్తే డెఫినెట్గా ఆయనకి ఆలయంలోకి స్పెషల్ ఎంట్రీ ఉంది అని అనేది కానీ మనకి స్పష్టంగా అర్థమవుతుంది శ్రీవారి ఆలయంలోకి లోపలికి వెళ్ళాలంటే అది అంత సాధ్యమయ్యే పని కాదు వీవీఐపీలతో పాటు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వీళ్ళకి మాత్రమే నేరుగా దర్శనం ఉంటుంది మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఈవెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ అయినా కూడా వైకుంఠ కాంప్లెక్స్ నుంచి వెళ్తారు కొంతమంది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు కానీ నేరుగా వైకుంఠ కాంప్లెక్స్లో నుంచి లోపలికి వెళ్ళిన సందర్భాలు మనం చాలా చూసాము ఎందుకంటే శ్రీవారి ముందు అందరూ సమానమే అందువల్లనే అందరికీ అటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్తారు కానీ ఈయన మాత్రం నేరుగా వీవీఐపీల రంగనాయక మండపంలో కానీ ధ్వజస్తంభం వద్ద కానీ లేకపోతే మాడవీధులు అంటే అది దేవస్థానం బయట ఉంటాయి అక్కడ కానీ ఎందుకు ఇంత సన్నిహితంగా ఉంటున్నారు అనేది ఇప్పుడు తేలాల్సి ఉందని ప్రతిపక్షాలు చెబుతూ ఉన్నాయి దీనికి సంబంధించి నిన్ననే టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య కూడా దీనికి సంబంధించి స్పష్టత ఇవ్వాలి అని అని చెప్పి డిమాండ్ చేశారు ఈరోజు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ కూడా ఈ క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో వీటికి ఎందుకు సమాధానం చెప్పలేదు అని ప్రశ్నిస్తున్నారు దీంతోపాటు టీటీడీలోకి వెళ్ళాలి అని అంటే చాలామంది ఎవరైనా సరే వాళ్ళు టీటీడీలోకి వెళ్ళాలంటే వైకుంఠ కాంప్లెక్స్తో పాటు దానికి ప్రోటోకాల్ ఉంటుంది ఆ ప్రోటోకాల్ ఒకవేళ స్వామీజీ అయితే రాష్ట్రంలో చాలామంది స్వామీజీలు ఉన్నారు ఈ స్వామీజీలందరికీ అటువంటి ట్రీట్మెంట్ ఎందుకు రావట్లేదు అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న టీటీడీలో ఉన్న ఒక అధికారికి సన్నిహితంగా ఉండటం అదేవిధంగా టీటీడీ చైర్మన్కి కూడా సన్నిహితంగా ఉండటం వల్లనే ఇలా జరుగుతుందని చెప్తున్నారు లేదు ఒకవేళ అలా కాకుని పక్షంలో ఎవరైతే వీవీఐపీలు వచ్చారో ఆ వీవీఐపీలే నేరుగా విజయ్ కుమార్ గురూజీని లోపలికి తీసుకురమ్మని చెప్పారా అనేది కూడా తేలాల్సి ఉంది దీనికి సంబంధించి కూడా స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు విజయవాడలో సీఎంకి చాలామంది వచ్చి ఆశీస్సులు ఇస్తూ ఉంటారు కనకదుర్గ దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలప్పుడు అక్కడ అర్చకులు వెళ్తారు అదేవిధంగా శ్రీశైల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలప్పుడు కూడా అక్కడ అర్చక స్వాములు వెళ్తారు టీటీడీలో బ్రహ్మోత్సవాల సమయంలో కూడా టీటీడీ చైర్మన్తో పాటు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో పాటు అక్కడ ఉండే ప్రధాన అర్చకులు వెళ్ళి కూడా సీఎంకి ఆశీర్వచనం అందజేసి బ్రహ్మోత్సవాలకు రావాలి శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలి అని అని చెప్పి కోరుతారు అదేవిధంగా ఒంటిమిట్టలో శ్రీరామ కళ్యాణం సందర్భంగా కూడా అక్కడున్న అర్చకులు వచ్చి నేరుగా సీఎంని ఒంటిమిట్ట శ్రీరామనవ సందర్భంగా కళ్యాణానికి వచ్చి పట్టు వస్త్రాలు ఇవ్వాలి అని చెప్పి ఆహ్వానిస్తారు అంత మాత్రాన ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అక్కడ ఏం జరిగింది మిగతా అర్చక స్వాములు లేకపోతే ఆ స్వామీజీలు వచ్చినప్పుడు అంతసేపు ఎప్పుడు కూడా ఉండలేదు కదా పైగా ఆదివారం ఈ సమయంలో ఎందుకు వచ్చారు అనేది ఇప్పుడు మిస్టరీగా ఉంది ఈ మిస్టరీ లాబీ మాస్టర్కి సంబంధించే ఇప్పుడు ప్రధాన చర్చ జరుగుతుంది ఆయన స్వామీజీ అయి ఉండవచ్చు స్వామీజీ అయితే మర్యాద ఇవ్వచ్చు కానీ దీనికి సంబంధించి ఈ సమయంలో ఎందుకు తీసుకొచ్చారు అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా ఉంది ఏదైతే ఆంధ్రజ్యోతి ఏబిఎన్లో వస్తున్న కథనాలు ఉన్నాయో ఆ కథనాలకు సంబంధించి ఏ స్వామీజీ ఇక్కడికి వచ్చారు చింతా శశిధర్ తీసుకొచ్చాడు అనేది మాత్రం స్పష్టంగా ధృవీకరించారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వస్తున్న కథనాలు వాస్తవమేను అని అని చెప్పి కూడా టీటీడీ చైర్మన్ స్పష్టంగా చెప్పారు కొంతమంది ప్రతిపక్ష నేతలు అయితే ఇంకా నయ్యం రాజకీయ స్టేట్మెంట్లకి కొంత దూరంగా ఉంటున్నప్పటికీ సడన్ గా ఈ ఎపిసోడ్ లో ఆయన రావడం వచ్చి దీన్ని సమర్థించుకోవడం లేదా దీన్ని ప్రచారం చేస్తున్నటువంటి మీడియా పైన ఉద్దేశపూర్వకంగా ఆయన విమర్శలు చేయడం ఇవన్నీ ఎందుకు అంటే ఈ ఎపిసోడ్లో ప్రభుత్వం చేస్తున్నది కరెక్ట్ కాదు ప్రభుత్వం పెద్దలు వారిని కలిసి వారి ద్వారా చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనేటివి కరెక్ట్ కాదు అనేటువంటి విషయం ప్రజల్లోకి బలంగా వెళ్తుందనే ఆయన హక్కుసంత ఎస్ నిన్నటి నుంచి కూడా ఆంధ్రజ్యోతిలో ఏదైతే కథనం వచ్చిందో నిన్న కూడా విజయ్ కుమార్ రాజుకు సంబంధించి విజయ్ కుమార్కు సంబంధించి అదేవిధంగా చింతా శశిధర్ అతన్ని తీసుకొచ్చిన విషయానికి సంబంధించి ఏదైతే కథనం వచ్చిందో అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఆంధ్రజ్యోతిలో మిస్టరీ లాబీయిస్ట్ అని చెప్పి ఏబిఎన్లోనూ వచ్చిన కథనాలు ఏవైతే ఉన్నాయో ఇవి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించడమే కాకుండా వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుల రక్షణ కోసమే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి వచ్చిన కథనాల సారాంశం మాత్రం ప్రజల్లో హాట్ టాపిక్గా మారింది ఈ నేపథ్యంలోనే
వివేకానంద రెడ్డి లాంటి సౌమ్యుడి హత్యకు సంబంధించి ఇటువంటి ప్రయత్నాలు జరుగుతాయా అని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై సీఎం జగన్ నోరు విప్పాలి అని చెప్పి నిన్న టీడీపీ కూడా డిమాండ్ చేసింది. అందువలన ప్రజల్లోకి ఈ అంశాలు విస్తృతంగా వెళ్తున్నాయి అనే ఉద్దేశంతోనే టీటీడీ చైర్మన్ ని మీడియా ముందుకు పంపించి ఆయన నిన్న సీఎంతో మాట్లాడిన సన్నిహితుల్లో కూడా కొంతమంది సన్నిహితుల్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా మరికొంతమంది కీలక నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇటువంటి వాళ్ళంతా కూడా ఉన్నారు. బట్ ఈ రోజు అయితే టీటీడీ చైర్మన్ నేరుగా వచ్చి మీడియా ముందు మాట్లాడి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆ వివరణను కూడా ప్రతిపక్షాలు తప్పుపట్టడంతో మళ్ళీ ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించి నేతలంతా కూడా ఆత్మరక్షణలో పడినట్టయింది. అయితే ఆంధ్రజ్యోతిలోనూ ఏబిఎన్లో వస్తున్న కథనాలు మాత్రం అక్షర సత్యాలు అనేది మాత్రం టీటీడీ చైర్మన్ ధృవీకరించారు అనేది. ఎందుకంటే చింతా శ్రీ శశిధర్ అతన్ని తీసుకొని ఇక్కడికి వచ్చాడు, విజయ్ కుమార్ ని తీసుకొని ఇక్కడికి వచ్చాడు అనేది మాత్రం ధృవీకరించారు. కేవలం అయితే సీఎంకు ఆశీస్సులు ఇవ్వటానికే వచ్చారు అనేది కూడా ఆయన చెబుతూ ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారం కూడా గత 2 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న తరుణంలోనే ఇప్పుడు అధికార పార్టీ వైపు నుంచి టీటీడీ చైర్మన్ నేరుగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వటం మాత్రం కూడా ఆ వివరణ కూడా ఇప్పుడు మళ్ళా ఆత్మరక్షణలో పడేసింది అనేది కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి. శ్రీహరి గారు, రైట్, థ్యాంక్ యూ రామారావు గారు. మొత్తానికైతే మాత్రం ఈ ఎపిసోడ్లో టీటీడీ చైర్మన్ సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా చాలా స్పష్టంగా ఈ వ్యవహారం అంతా కూడా లాబింగ్ చేసేటువంటి ప్రయత్నాలు అయితే ఒకవైపు జరుగుతున్నాయి.